సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామివారి దేవస్థానానికి శుక్రవారం ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు 300 కేజీల కొత్త బెల్లాన్ని విరాళంగా సమర్పించారు. సింహాద్రి నాథుడిపై ఉన్న భక్తి శ్రద్ధలతో ఈ బెల్లాన్ని ఆయన ఇక్కడ అన్నదాన భవనం వద్ద ఆలయ ఏఈఓ రాఘవ కుమార్కు అందజేశారు. ఏకాదశి పర్వదినం సందర్భంగా ఈ బెల్లాన్ని అందజేయడం జరిగిందని ఈ సందర్భంగా శ్రీనుబాబు తెలిపారు. ఎటువంటి రసాయనాలు మిళితం కాని ఈ బెల్లాన్ని ప్రత్యేకంగా విశాఖ జిల్లా మునగబాక మండలంలో తాను తయారు చేయించడం జరిగిందని చెప్పారు. ప్రతిరోజు ఆలయంలో ఉభయ దేవేరులకు నిర్వహించే ఆర్జిత సేవలు, స్వామికి వినియోగించే ప్రసాదాలు, అన్నదానానికి సంబంధించి ఈ బెల్లాన్ని వినియోగించాలని ఆయన ఆలయ వర్గాలను కోరారు. ప్రతి ఏటా సింహాద్రినాథుడి దేవస్థానానికి తన పరిధి మేళకు విరాళాలు అందజేస్తున్నట్టు చెప్పారు. గతంలో అప్పన్న అన్నదాన పథకానికి 3 లక్షలు, స్వామి స్వర్ణ సంపెంగలకు, స్వర్ణ తులసీ దళాల తయారీలకి కూడా తాను బంగారం రూపంలో విరాళాలు అందజేశానన్నారు. గురువారం రాయంలో స్వామి స్వర్ణ కవచ అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారని, అందుకు అలంకారానికి అవసరమయ్యే 27 కేజీల ఇత్తడి వస్తువును అందజేశామన్నారు. సింహాచలం గ్రామంలో జన్మించిన తాను ఇప్పటివరకు పలుమార్లు చందనోత్సవ కమిటీ సభ్యులుగా, అప్పన్న సోదరిమణుల ఆలయాల ధర్మకర్తగా, ప్రస్తుతం సింహాచల దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులుగా కొనసాగడం జరుగుతుందని, ఇది తన పూర్వజన్మ సుకృతమంగా భావిస్తున్నట్టు చెప్పారు. ఇవన్నీ ఉపాధ్యాయులకు దట్టమా? నెలవారి సామాన్లు అయితే చిన్న నుంచి అనుకో, 1 నుంచి 7వ తారీఖు లోపల వస్తాయి. వస్తున్నాను. ఎడితరు ప్రజలు చేస్తున్నాను. ఈక్వల్ పెట్టు బాబు, ఈక్వల్ పెట్టు. అంటే
ఒకొక్క బాక్స్ లో 24 కేజీలు ఉంటది ఎక్స్ట్రా ఇది కర్నూలు पटकंडे राघव कुमार गारु चूडंडे चूड़ सिंह ओके इड़ती रही इड़ती रही इड़ती रही